ఈ సెల్ఫీ కడి చంద్రబాబు గారు సెల్ఫీ కడి ఎందుకంటే ఆయన కూడా జాయిన్ చేసుకుంటున్నాడు. మరి 10 మంది ఇప్పుడు చిన్నా గారు గొప్పవాడు, చిన్నా గారు మంచివాడు, చిన్నా గారు ఈ గుడిని అభివృద్ధి చేశారని గుడికొచ్చినటువంటి భక్తులు చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పకుండా నేను చిన్నగా ఎవరో వచ్చేవాడినైనా నాకు రోజు పొద్దున్నే నేను ఎంత చేశాను, అర్థం చేశాను, ఎంత చేశాను, నేను పగ తీశానంటే మీ అమ్మాయి ఈడవడంలో దేవుడి దగ్గరికి వెళ్దామని చెప్పి వస్తాయి మంటలో పడుతుందని చెప్పి తిట్టుకుంటారు. అంటే ఈ చంద్రబాబు గురించి ఎవరు చెప్పాడు, 5 రోజులు నేనే పెట్టాను అన్నాడు. ఈ కాక 75 రావు 5 లక్షలు నేనే కట్టాను అంటాడు. అక్కడ 75 రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అంటాడు. 5 రోజులు రింగ్ రోడ్ నేనే వేసాను అంటాడు. 5 రోజులు నేనే నిర్మించాను అంటాడు. ఫైనల్ గా ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తారు. అక్కడ చంద్రబాబు నాయుడు బ్రహ్మలో పడతారు, చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే అవసరానికి 75 రావు ఇవన్నీ నేను చేశానని చెప్పి ఈ పోటీ చేస్తే 75 రావు ఇవన్నీ పురుషులు అన్నాడు. ఇదివరకు నా చిన్నప్పుడు పెట్రోల్ దోగలు వచ్చేవారు తుపాకీ పట్టుకుని అది నేను చేసా, ఇది నేనేం చేస్తా, ఇది నేనే పెట్టా, రిజిస్ట్రేషన్ చేస్తా, పెట్టు చేసుకో, పేపర్ చేసుకో, రాసి చేస్తా అని చెప్పి పరిమాణ కాపు చెప్పేవారు. ఆ పెట్రోల్ దోగలు అడిగిపోయినా ఈ వీడు తయారయ్యాడు ఇక్కడ ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇటువంటి వెదవలు అంటే ముఖ్యంగా 5 ఉంటారు ఈ రాష్ట్రంలో. ఒకటి చంద్రబాబు నాయుడు, 2 లొకేషన్ అని చెప్పి రోడ్డు మీద చూడాడు వాడలో వాడడానికి ముక్కుపోతారు అంటాడు. గురువాడు ఆడ పోలేదు, ఇప్పుడు దాకా ఎవరు పోతాడు ఆడి వచ్చాడు బాబు చేయించారా. చంద్రబాబు నాయుడు లోకేష్ ఇంకా మా వాడలు 4 ముగ్గురు బాబోజీ రావాలి టీటీవీ ఈనాడు. ఇక ఆయన చెప్తే ఆయన ఎక్కడంటారో జరుగుతాయని ఫీల్ అవుతున్నాడు. ఏం రాధాకృష్ణ టీవీ బిఆర్ నాయుడు ఈ 5 వెళ్ళవు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు ఇచ్చారు ఈ రాష్ట్ర సంబంధాలను దోస్తుని అడి గురించి ఎక్కువ అని ఇంకొకటి కట్టాలి. ఇంకోటి 0.5 ఛానల్ ఒకటి పెట్టుకోవాలి. ఏపీ 4 పవర్స్ మీద ఛానల్ పెట్టుకోవాలి. కూడా వీళ్ళు ఏమో హెరిటేజ్ లో పవర్ కట్ట మన దగ్గరికి పోతారు, దాని ప్యాకెట్ లో పోసి మళ్ళీ మనకే అమ్ముతారు. వీడికి సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ఎవరికైనా వస్తుందా? వాళ్ళు మన దగ్గరే పోతారు, కేంద్రమే వాళ్ళే కాదు. వాళ్ళు మన దగ్గర పెట్టుకొని దాని ప్యాకెట్ లో పోసే 10,000 కోట్లు ఆదాయం వస్తారు. ఎన్ని పోవాలని వస్తుంది, ఎంత అవుతాయి? ఈ కన్నాలేసి కొట్టుకొచ్చిన సొమ్మంత పాలు కొన్నట్టు చిన్న గారి దగ్గర 100 లీటర్లు, నాని గారి 100 లీటర్లు, సైన్ గారి దగ్గర 100 లీటర్లు, మా దగ్గర 100 లీటర్లు అంటారు. మా దగ్గర కేంద్రం లేవు, మేకలు లేవు, ఆవులు లేవు, మా దగ్గర పాలకుంటారు రాసి ఆ పాలలో అమ్మినట్టు రాస్తాడు. ఈయన మా దగ్గర కొనడానికి ఆయన కొన అమ్మినానికి లీటర్కి 30 రూపాయలు 40 రూపాయలు మార్జిన్ వచ్చేసింది. దాంట్లో 20% ట్యాక్స్ కట్టి వెళ్తాడు 6 రూపాయలు 30 రూపాయలకి కట్టి 24 రూపాయలు లాభం కింద ప్రాఫిట్ కింద చూపిస్తున్నాడు లేబర్కి. పాలు కొనేది లేదు, అమ్మేది లేదు. ఈ కణాలు వేసి కొట్టుకొచ్చిన డబ్బంతా తీసుకొచ్చి పాలు కొన్నట్టు చూపించుకుంటాడు, అమ్మినట్టు చూపించుకుంటాడు, లాభం వచ్చినట్టు చూపించుకుంటాడు. ఇదంతా నేను బాగా నేను కూరగాయలన్నీ పేడ పాలన్నీ పెరుగన్నీ పేడన్నీ నేను సంపాదించిన డబ్బు నా కుటుంబం అంతా దీపంగానే ఉన్నాడు. ఈ కుటుంబం అంతా 20 సంవత్సరాలకి ఇదే పని ఉన్నారు. పన్నా వేసుకొచ్చిన డబ్బు రాసుకోవడం, తెచ్చుకోవడం, దాచుకోవడం, బ్యాంక్ వేసుకోవడం, పాలు కొన్నట్టు, పాలు అమ్మినట్టు, లీటర్ 24 రూపాయలు మిగిలినట్టు ఇదే వ్యాపారం. దొంగ సొమ్ము వైట్ చేసుకోవటం, 100 కోట్ల రూపాయలు ఎంత సంపాదించారు చంద్రబాబు 2 ఎకరాలు ఇచ్చి అంటే పాలన్నా పెరుగన్నా పెడలన్నీ. ఈ భారతదేశంలో పాలు పేరు పిల్లల విగ్రహాలు అందరికీ కూడా అందరి మిగలేదు, ఒకరికే మిగిలింది. ఇది ఏమి సోమంటారు దీన్ని? ఇది నీటి సంపాదించిన డబ్బు 180 కోట్ల రూపాయలు దొరికితే టన్నుల అంటే 1 కోటి 1 టన్ను ఒక 30 టన్నులు ఒక స్కీల్ అంతా చిన్నగారికి సప్లై చేయాలంట. అయినా ఒక మెసేజ్ పెట్టాడు, ఇవన్నీ చేయడం దొరికాడు. ఎవడో కాంట్రాక్టర్ మెసేజ్ పెట్టాడు 30 టన్నులు చిన్న గారికి సప్లై చేయండి, 15 టన్నులు వెంకటేశ్వర గారికి సప్లై చేయండి, 14 టన్నులు అల్లం రామ్మోహన్ గారికి సప్లై చేయండి. ఏం చేస్తారు టన్నులు తీసుకుని లక్ష్మారా? ఎన్నికల టైంలో ఈయన అభ్యర్థులకి ఇన్ని టన్నులు సప్లై చేయండి, ఇన్ని టన్నులు సప్లై చేయండి అని మెసేజ్ పెట్టాడు కాంట్రాక్టర్. ఏంటంటే టన్నులు అయ్యారు చెప్తాడు. ఏం చేస్తారు టన్నులు అయ్యారు తీసుకుని నేను ఎంత పోటీ చేస్తున్నా
నా జ్ఞానం అనేది రేపు ఒక పెట్టాలి లేకపోతే బాధ్యతే నేనేం చేసుకోవాలి? లేకపోతే మా నాయకత్వం రేపు ఒక 20 లైన్ మనం పెట్టాడు చంద్రబాబు నాయుడు ఏం చేసుకుంటారు? నేను ఆడే బిల్డింగ్ పెట్టుకుంటాను చేసి కాదు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు పడి నన్ను రేపు ఆలస్ చేస్తారు ఆలస్ చేయక ముందు పెట్టుకుంటారు వచ్చిన ఈ గురువారం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి. అదేవిధంగా చిన్న గారి లాంటి పెద్దల్ని నమ్మకంతో ఈ గురికి చైర్మన్ గా మేము భావించినందుకు ఆయన నూటికి 100% ఈ దేవాలయానికి ఆయన న్యాయం చేసినటువంటి వ్యక్తిగా చిన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి ఈ కమిటీ సభ్యులు కానీ ఈ గుడికి వచ్చేటువంటి పెద్దలు కానీ తోడుగా ఉండి అందరూ కలిసి ప్రభుత్వము ఈ గుడికి వచ్చేటువంటి భక్తులు డోనర్స్ ఈ కమిటీ ఈ ప్రాంతాన్ని ఈ గుడిని అభివృద్ధి చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కమిటీకి చైర్మన్కి కమిటీకి ఆ వేణుగోపాల ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి వారు వారి కుటుంబ సభ్యులు నిండు 100 ఆరోగ్యంతో ఐశ్వర్యంతో జీవించేటట్టు ఆ వేణుగోపాల స్వామి ఆందోళనలో ఉండాలని చెప్పి కోరుకుంటూ